వెల్కమ్ టు యోయో టీవీ. అనుష్క షెట్టిని ఇప్పటివరకు మనం బాహుబలిలో దేవసేనగా చూసాం, అరుంధతిగా చూసాం, చాలా రకాల క్యారెక్టర్స్లో చూసాం. కానీ మరి భాగమతి సినిమాలో డైరెక్టర్ గారు ఎలా చూపించబోతున్నారు, ఈ అన్ని జానర్స్ని కలిపి చూపించబోతున్నారా లేకపోతే విభిన్నంగా చూపించబోతున్నారా, ఈ విషయాలన్నింటినీ డైరెక్ట్గా చెప్పడానికి డైరెక్టర్ గారు ఉన్నారు మనతో, అశోక్ గారు. హాయ్ సార్, వెల్కమ్ టు యోయో టీవీ. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మూవీ రిలీజ్ అవ్వబోతుంది, ఇంకొక 2 డేస్ టైం ఉంది, చాలా బిజీగా ఉన్నారు. అన్ని చోట్ల చాలా పెద్ద రిలీజ్, 3 లాంగ్వేజ్లు రిలీజ్ అవడం వేరు, 3 లాంగ్వేజ్లు రిలీజ్ అవడం వేరే అవుతుంది. సో ఇప్పుడు చెప్పినట్టుగానే అన్ని జోనర్స్లో చూడబోతున్నాం సార్, లేకపోతే ఎలా చూడబోతున్నాం మేము అనుష్కని మూవీలో? అనుష్కని కొత్తగా చూపించడానికి అనేది కంటే కూడా ఆ అమ్మాయి దగ్గర నుంచి మనం ఎంత తీసుకోగలిగితే అంత గొప్ప ఆర్టిస్ట్. అందరూ ఒక రుద్రమదేవి, ఒక అరుంధతి, ఆ అమ్మాయి దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఇప్పుడు మీరు వీటన్నిటిని మించి చెంచల ఐఏఎస్ అని ఒక అమ్మాయిని చూపించగానే, ఫస్ట్ ట్రైలర్ ఓపెన్లోనే చెంచల ఐఏఎస్ అని చూపించగానే ఆ అమ్మాయి ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్కి మీరు ఎందుకని అమ్మాయితో లవ్లో పడిపోతారంటే దట్స్ అదే ఆ అమ్మాయి దగ్గర ఉన్న బ్యూటీ. ఆ క్యారెక్టర్ మనం ఒక కథ రాసుకునే ఒక క్యారెక్టర్ అనుకుంటే కనుక అందులో కరెక్ట్గా సింక్ అవ్వగలిగే అన్ని లక్షణాలు అనుష్క దగ్గర ఉంటాయి. ఓకే, దట్స్ ద ప్లస్ పాయింట్ ఆఫ్ హర్. అందుకని కథ ఎంత బలంగా ఉంటే అంతే బలమైన సపోర్ట్ ఇవ్వగలిగేటటువంటి ఆర్టిస్ట్ అనుష్క. ఈ కథకి వాస్తవంగా భాగమతి అనుకున్నది 2012లో అనుకున్నాం. ఈ కథకి రాసుకునేటప్పుడే అనుష్క అయితే కరెక్ట్ అని చెప్పి నేను అనుకుంటూ రాసి, ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్ అంత బోల్డ్గాను అంత ఇదిగాను చెప్పాల్సి ఉంటుంది. అది ఏ స్ట్రక్చర్ ఉన్న మనిషి, ఏ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న మనిషి చెప్తే అంటే ఎలా చెప్పాలంటే లైక్ కొద్దిగా షార్ట్గా ఉన్న వాళ్ళతోటి ఒక కత్తి బట్టి చెప్పిస్తే కనుక కామెడీగా ఉంటుంది. అలాని కాదు, ఈ క్యారెక్టర్కి తన అవసరం, ఈ క్యారెక్టర్కి ఎందుకని తన అవసరం అనేది మీరు తను ఇప్పటి వరకు చేసిన వాటికి మించి ఇంకొంచెం కొద్ది ఇంకొద్దిపాటి కలర్ తోటి ఇంకో కొద్దిపాటి షేడ్స్ తోటి కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేశాను. డెఫినెట్గా అనుష్క దాన్ని 1000% దానికి జస్టిఫికేషన్ ఇస్తూ అద్భుతంగా చేశారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు వర్క్ విత్ స్వీటీ. ఆ స్వీటీ అంత గొప్పగా చేసింది, పేరుకే స్వీటీ స్క్రీన్ ముందుకు వచ్చిందంటే చంపేస్తుంది అంతే. సో చాలామంది ఇప్పటికీ మిమ్మల్ని అడుగుంటారు సార్, ఒక అరుంధతితో సినిమా పోల్చడం, దేవసేనతో పోల్చడం, రుద్రమాదేవితో పోల్చడం, సో వాటన్నిటికీ భిన్నంగా అయితే ఈ క్యారెక్టర్ని మేము చూడబోతున్నాం. సో జనవరి 26th మూవీ రిలీజ్ చేస్తున్నారు, 3 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నామని చెప్పారు కదా సార్, సేమ్ డేట్లో రిలీజ్ చేస్తున్నారు? సేమ్, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో 3 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది సినిమా. అంటే సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియా కూడా, అంటే నార్త్ ఎంటైర్ సౌత్ ఇండియా మన భాషలో రిలీజ్ అవుతుంది, ఇదే అటు నార్త్ను కూడా రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్ అన్ని భాషలు వరల్డ్ వైడ్లో రిలీజ్ అవుతున్నాయి, కెనడా అన్ని చోట్ల, ఫ్రాన్స్ దగ్గర నుంచి అన్ని చోట్ల పెద్ద రిలీజ్ అవుతుంది మూవీ. ఆఫ్టర్ బాహుబలి తర్వాత ఇంత పెద్ద రిలీజ్ ఉన్న 3 భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమా అవడం వల్ల అందరూ ఒకే రోజు దట్టు సేమ్ డే, ఐ థింక్ గాజీ కూడా ట్రై చేశారు సేమ్ డే ఇలాగ పెద్ద రిలీజ్ ఉన్న సినిమాల్లో భాగమతి ఉండటం అనేది నా అదృష్టం. అది ఇంత పెద్ద రిలీజ్ చేయగలటం అనేది కూడా లైక్ యూవీ క్రియేషన్స్ లాంటి సంస్థ ఉండటంతో, వాళ్ళకున్న అనుబంధ సంస్థల ద్వారా ప్రాపర్గా దాన్ని డిస్ప్లే చేయగలుగుతున్నారు. ఇట్స్ అ గ్రేట్ థింగ్. విత్ ఇన్ ఏ షార్ట్ టైం అన్నీ కూడా చక్కగా ప్లాన్ చేసుకొని పెద్ద రిలీజ్కి వెళ్తుంది. దానికి మేము కూడా చాలా ఎక్సైట్ అవుతున్నాం సార్, దీంట్లో అనుష్క గారి రోల్ ఎలా ఉండబోతుంది, సో భిన్నంగా ఉంటుందని మీరు చెప్తున్నారు ఆల్రెడీ, ఎలా ఉండబోతుంది ఆ డైలాగ్స్? ట్రైలర్లో చూసాము, లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి, ఇదేమన్నా పశువుల దొడ్డ అనుకుంటున్నారా, భాగమతి అడ్డా చెప్పిందా? నవ్వుతూ చెప్పలేదు, చాలా సీరియస్గా చెప్పారు. ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెళ్ళడానికి, ఇదేమన్నా పశువుల దొడ్డ అనుకుంటున్నారా, భాగమతి అడ్డా లెక్క తేలాలి, సంథింగ్ పశువుల దొడ్డ అని ఒక పెద్ద అదే టేక్ ఆఫ్ ల్యాండింగ్, అదే ఒక కిక్ రావటానికి ఒక నోట్స్ కొన్ని ఉంటాయి డైలాగ్లో, ఒక నోట్ ఉంటుంది, ఆ నోట్ని పలకరించి చూస్తే ఖచ్చితంగా దాని బలం తెలుస్తుంది. అది అమ్మాయి అరిచి చేసి చూపించిన దట్స్ వాట్, అదే ఇంపాక్ట్, డైలాగ్ ఇంపాక్ట్, డైలాగ్లో ఎంత బలం ఉందో కానీ
దాని చెప్పిన దీన్ని పడితే దాని నోట్స్ చెప్పే నోట్ని బట్టి దాని స్ట్రెంగ్త్ తెలుస్తూ ఉంటుంది. సో ఆ డైలాగ్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంది సార్. అది ఓన్లీ అంటే ఒక యాక్టర్ యాక్ట్ చేస్తున్నప్పుడే కాకుండా డబ్బింగ్ చెప్పే వాళ్ళు కూడా యాక్ట్ చేయాలి ఆ డైలాగ్కి ఖచ్చితంగా. ఇందులో పలికి ప్రతి ఒక్క డైలాగ్ కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా చాలా కష్టపడి ఉంటారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గురించి చెప్తారా? అవును, యాక్చువల్గా సినిమాలో అత్యంత కీలకమైనవి ఇద్దరు ఆర్టిస్టులు ఉంటారండి. ఒకటి కెమెరా ముందు యాక్ట్ చేసే ఆర్టిస్టు, రెండోది మైక్ ముందు వాళ్ళు చేసిన యాక్షన్ని బాడీలోకి తెచ్చుకొని గొంతులో ప్రతిధ్వనింపజేసే ఆర్టిస్టు డబ్బింగ్ ఆర్టిస్ట్. వీళ్ళిద్దరూ పువ్వులు లాంటి వాళ్ళు, ఫ్లవర్స్ లాగా అనమాట. దాన్ని కరెక్ట్గా ప్రాపర్గా స్మూత్గా డీల్ చేస్తే మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తాయి. ఏ మాత్రం రప్చర్ చేసినా కానీ అసహ్యమైన వాసన వస్తాయి, చెడిపోతుంది. దట్స్ వాట్ ఇది ప్రాముఖ్యత ఉన్నది. అంటే యాక్చువల్గా నాకు ఇతర భాషల నుంచి కొంతమంది ఆర్టిస్టులు వచ్చుండటం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ జయరామ్ గారు, హీరో ఉన్ని ముకుందన్, అలాగే ఆశా శరత్, ఆ క్యారెక్టర్కి వాళ్ళు ఇచ్చిన డెప్త్కి అంతే లెవెల్ ఆఫ్ డెప్త్ని డైలాగ్ ఆర్టిస్ట్ కూడా ఇవ్వాలి. అండ్ దట్ టు దిస్ ఫిల్మ్ ఈజ్ ఎ సౌండ్ బేస్డ్ ఫిల్మ్. ఒక రెండు మూడు రీళ్ళు అయితే సౌండ్ మాత్రమే ప్లే చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా ఇది దీన్ని బ్యాలెన్స్ చేసుకునే విధంగా డైలాగ్ కూడా ఉండాలి. సినిమాలో ఈ డైలాగ్ తూకం వేసినట్టుగా ఏ ఒక్క డైలాగ్ కూడా ఎక్స్ట్రా డైలాగ్ ఉండదు. ప్రతి డైలాగు పర్పస్ఫుల్గా ఉంటుంది. వేస్ట్ డైలాగ్ నేను ఇది ఈ డైలాగ్ ఇసిరేసాను, ఈ డైలాగ్ ఇసిరేసాను అనుకోవడానికి అలా ఉండదు. ప్రతి దానికి ఒక్క సిచ్యువేషన్ కూడా ఏదైతే మన స్టోరీ ఉందో దానికి సంబంధించే ఉంటుంది. సిచ్యువేషన్ నాట్ ఎ సిచ్యువేషన్, నాట్ ఓన్లీ సిచ్యువేషన్, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ చిన్న విరుపు, ఐ హ్యావ్ ఎ ప్లాన్ అన్న దానికి కూడా, ఆ మాటకు కూడా ఒక ఒక విలువ ఉంటుంది. చిన్న మాట, చిన్న మాట కూడా పలకదు. నేను ఐ థింక్ ఇది డైలాగ్ వైజ్ వేరే వేరే ఫిల్మ్. యు జస్ట్ చెక్ ద ఫిల్మ్. సినిమా చూసిన తర్వాత కూడా మీరు అందరూ ఒపీనియన్ అదే ఉంటుంది. ఏ డైలాగు వేస్ట్ డైలాగ్ ఒకటి కూడా ఉండదు, ఒక మాట కూడా యాడ్ అనేది ఉండదు. అంత ముందుగానే చెక్ చేసుకొని డిలీట్ చేసుకొని ఈవెన్ సెట్స్ ఆన్ సెట్స్లో కూడా మాట్లాడుకొని ఇంతకీ ఇది పడితే ఇది పలుకుతుంది, ఇది పడితే ఇది పలుకుతుంది అని అనుకొని ప్రిపేర్ అయిపోయి చేసినటువంటి స్క్రిప్ట్ ఇది. ఓకే సార్. సో ఈ సినిమా ఖచ్చితంగా అనుష్క గారితోనే తీయాలి అని చెప్పి మీరు బాహుబలి కన్క్లూజన్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేసి స్టార్ట్ చేశారు అని చెప్పన్నారు. స్టోరీ రాసుకున్నప్పుడే మీరు ఫిక్స్ అయిపోయారు సార్? ఫిక్స్ అయ్యే స్టోరీ రాశారు. ఈవెన్ కథ చెప్పినప్పుడు నేను కథ పేరు అనకముందే నేను కథ చెప్తే ఇది స్వీటీ బాగుంటుందండి అని అన్నారు కొందరు. సో అప్పటికి మీరు అనుకున్నారు బట్ వాళ్ళకి తెలియదు. నేను చెప్పండి, నేను ఆప్షన్స్ చెప్పాలనే దానికంటే ముందు కథ చెప్తాను కదా. కథ నెరేట్ చేసినప్పటికీ ఇది స్వీటీకి బాగుంటుందండి అని, అది ఒకళ్ళ దగ్గర కాదు నలుగురు దగ్గర కూడా అదే ఒపీనియన్ వచ్చింది. సో నా నేను అనుకున్న జడ్జిమెంట్కి వాళ్ళు అనుకుంటున్న దానికి అదే అక్కడి నుంచి అదే ఒపీనియన్ రావడం అనేది ఇట్స్ నాట్ కోయిన్సిడెన్స్. సో అంతకుమించి ఎవరిని ఊహించుకోలేనటువంటి ఒక ఇమాజినేషన్, మనిషికి కొంత ఇమాజినేషన్ పవర్ ఉంటుంది. అక్కడే మీకు సాటిస్ఫై అయిపోయి ఉంటారు, సగం సాటిస్ఫాక్షన్ మీకు అక్కడే వస్తుంది. సో క్యారెక్టర్కి బలమైన పర్సన్ అనేది అక్కడే దొరికిందంటే సగం, అంటే చెప్పినాను కదా ప్రాపర్గా ఒక క్యారెక్టర్కి ఒక ప్రాపర్ ఆర్టిస్ట్ని సింక్ చేయడంతో 50% ఆఫ్ ద సక్సెస్ అక్కడే వచ్చేస్తుంది. సో తను చేయగలదు, చేయలేని దానికి ఎంత ఎంత బలమైన క్యారెక్టర్ ఇచ్చినా ఎంత బలహీనమైన క్యారెక్టర్ ఇచ్చినా కానీ వీక్ అయిపోదు. అలా కాకుండా నేను కథ పేరు ప్రస్తావించకుండా నేను కథ చెప్తే ఎస్ ఇది స్వీటీకి అయితే బాగుంటుందండి నేను ఎత్తుకోవటమే మాట అంటే కనుక సార్ దెన్ ఐఎమ్ 50% సక్సెస్. నేను అది అక్కడికే నాకు 50% సక్సెస్ వచ్చినట్టు. సో అలాగే తను కూడా ఆ కథ వినాలి, తనకు కూడా అది తనకి సింక్ అవ్వాలి. దానికోసం ఆ కథ నేరేట్ చేసి మళ్ళీ ఇంకొక 5-6 రోజులకి 1 వీక్ లోపల నేను స్వీటీ నెట్టింగ్ అలవడం జరిగింది. అలాగే వంశీ గారు, ప్రమోద్ గారు ఎవరు వచ్చారు నాతో పాటు కథ విందు. కథ వింటూ ఉండగానే కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. మా మాటలు జరుగుతుండగా సడన్గా ఏదో నేను ఇలా అంటాం, ఏదో జరిగిపోవడం నేను అసలు గారు ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది, ఐ లైక్ ది స్క్రిప్ట్, చాలా ఎక్సైట్ ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్. సో ఫస్ట్ సిట్టింగ్కి స్టోరీ చెప్పిన వెంటనే అనుష్క గారు చాలా చాలా ఎక్సైట్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ దెన్ వంశీ గారితో చెప్పారు, వంశీ మనం ఈ సినిమా చేస్తున్నాం చెప్పారు, ఇట్స్ ఫిక్స్డ్. దాని తర్వాత అప్పటికే తనకున్న కమిట్మెంట్స్ ఉన్నాయి, అది మేము తెలిసే వెళ్ళి చెప్పాం. మాకు యువిగ్రేషన్స్కి స్వీటీకి ఉన్నటువంటి అనుబంధం మూలంగా వెంటనే వెళ్ళి చెప్పడం జరిగింది, కానీ మేబీ కొంత టైం తీసుకునేది, కానీ ముందే అమ్మాయికి చెప్పున్నారు. అట్ ద సేమ్ టైం దే నో ద షెడ్యూల్స్ ఆఫ్ అవర్ అండ్ వాట్ ఆర్ అమ్మాయికి ఆ కమిట్మెంట్స్ ఏంటనే వాళ్ళకి తెలుసు. నేను ఆ క్లారిటీతో వెళ్ళి కలవడం జరిగింది. దే ఆర్ అబౌట్ టు గో టు బాహుబలి ఫస్ట్ పార్ట్ షూట్కి వెళ్ళబోతున్న ముందు కొద్ది రోజుల ముందు చెప్పాం, మళ్ళీ వెళ్తే ఇంకప్పుడు అలా రాదు.
సో బాగుంది అంటే దెన్ వీఆర్ డెవలపింగ్ ఆల్ ది థింగ్స్. నేను అన్ని మొత్తం బౌండరీ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను, రెడీ చేసి వర్క్ అంతా జరుగుతుంది. ఈ లోపల లింగ మన సారీ రుద్రందేవి డేట్స్ అవి కొంచెం మారి రావడం, వాళ్ళ ప్లానింగ్ ఏదో మారటం, ఇలాగా కొన్ని ప్రోగ్రామ్స్ డేట్స్ కొన్ని మారుతుండటం, వి వెయిటెడ్ ఫర్ హర్. నేను వెయిట్ చేయడం అనేది నా స్వార్థం అయితే, కథకి ఆవిడే కావాలి, నేను వెయిట్ చేయడం నా స్వార్థం అయితే, ఆవిడైతేనే కథకు కరెక్ట్ అని చెప్పనేసి ఒక ప్యాషన్ అంటారు, అదే సినిమా మీద ఒక పిచ్చి అభిమానం అంటారు చూసారా, ఆ అభిమానంలో ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు అలాగే నిలబడ్డారు. సో దెన్ వెయిట్ చేద్దామని ప్రిపేర్ అయిపోయాం. లేదు అంటే కనుక వేరే స్క్రిప్ట్ ఏదైనా చేద్దాం సార్, మనం ఈ స్క్రిప్ట్ని పక్క నుంచి స్వీటీ కోసం వెయిట్ చేసి వేరే స్క్రిప్ట్ ఏదైనా చేద్దాం, కావాలంటే మీరు టైం వేస్ట్ అవుతుంది. నూనో సార్ ఈ లోపల చాలా హోంవర్క్లు అవి చేసుకుందాం అని చెప్పి విడి ద రిమైనింగ్ థింగ్స్. అంటే ఆర్టిస్టులు మాత్రమే కాకుండా ఈ సినిమాలో ప్లే చేయాల్సిన కొంతమంది టెక్నీషియన్స్ వర్క్ ఉంది. లైక్ ప్రతి టెక్నీషియన్ మాట్లాడాలి సినిమాలో, ఒక క్యారెక్టర్ చేయాలి, దాని తగ్గట్టుగా ఆర్ట్ కోసం రవి గారిని, అలాగే మన కెమెరా కోసం అది గారిని అప్రోచ్ అవటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిస్ట్కి ఎలా కథ నచ్చి నేను ఈ క్యారెక్టర్ చేస్తానని చెప్పిన ఎలా అనాలి, ఆర్ట్ డైరెక్టర్ కూడా ఈ కథ నచ్చి చేస్తానని చెప్పాలి. ఎందుకంటే వెరీ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీవన్. యాజ్ ఏ కమర్షియల్గా చాలా పెద్ద హిట్, శ్రీమంతుడు గాజీ చాలా బిజీలో చాలా హిట్లో ఉన్నటువంటి మది గారు కూడా అవునండి, నేను కమర్షియాలిటీ గురించి చూడను, ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్ అట్ ది సేమ్ టైమ్. నా నేనెవరు ఏంటి అని అంత పరిచయాల కంటే కూడా యువిత్ వాళ్ళకున్న అనుబంధంతో ఫస్ట్ వాళ్ళు కథ కూర్చోవటం వరకు కూర్చున్న కథ విన్న తర్వాత వాళ్ళు ఓన్ చేసుకున్నారు, ఎస్ దిస్ ఇస్ మై ఫిల్మ్, ఐ కెన్ షో సంథింగ్ ఎక్స్ట్రా దాన్ ద అదర్ ఫిల్మ్స్. మది గారి ఆలోచన అయితే నాతో అన్నది, నేను ఈ సినిమాలో మిగతా సినిమాలు చూపించేదానికంటే కొంత కెమెరా వాల్యూ ఏంటి, వి యూజ్డ్ ఆల్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్. లక్కీలీ ఈ క్షణాన హాలీవుడ్ ఇండస్ట్రీలో నడుస్తున్న ఏ కెమెరా ఏ లెన్స్ ఉందో ఆ కెమెరా ఏదైతే వెరైటీ ఆఫ్ రోప్ క్యామ్ కానీ క్వాలిటీ, నాట్ ఓన్లీ క్వాలిటీ టెక్నికల్ వైజ్ లే రోప్ క్యామ్ కానివ్వండి, ఇంకో ఏదైనా కానీ ఎనీథింగ్, ఇమ్మీడియట్లీ అక్కడ నాకు అది కావాలని ఈయన చెప్పడం, యూవి క్రియేషన్స్ కూడా మది గారితో జర్నీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల ఓకే జే మది ఇది అలాట్ చేస్తున్నాను అని వెంటనే వాళ్ళు అలాట్ చేయటం, ద షార్ట్స్ వాట్ యువర్ సీన్ అన్న ట్రైలర్లో చూసిన షార్ట్స్లో మీరు కొన్ని గమనించిన బల్బు పగిలిపోయే షార్ట్ ఒకటి వస్తుంది, సో ఇట్స్ అన్ ఇన్నోవేటివ్ షార్ట్. అలాగా కొన్ని దే మేడ్ ద కొత్త ఎక్విప్మెంట్ తోటి కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తూ గ్లైడర్స్ అన్ని ఆల్ తీసుకున్నారు ఓవరాల్గా మూవీ కోసం. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు రేపు మ్యూజిక్ డైరెక్టర్ చూస్తున్నా మీరందరూ మీ మంచిగా గొప్పగా ఎక్స్పోజ్ చేసుకొని మీ పార్టీకి మీరు, నాకు మాత్రం తక్కువ టైం ఇస్తారు, ఐ వాంట్ సమ్ టైమ్, ఐ వాంట్ టు షో మై వాట్ ఈస్ తమన్. అలాగా ప్రతి టెక్నీషియన్ వాళ్ళతో వాళ్ళు ఒకరితో ఒకటి హెల్దీ కాంపిటీషన్గా కింద తీసుకొని ది మేడ్ ద ఫిల్మ్ ఇన్ ఎ గ్రేటర్ వే, పెద్ద లెవెల్ పెద్ద స్కాన్. మనమేనా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే ఒకడు మన దాల్వే అట్మాస్లో ఇంటర్వెల్ చేసుకొని వచ్చి సార్ మనమేనా ఎంత ప్రౌడ్గా, ఐ మీన్ ది ఫెల్ట్స్ టెక్నీషియన్ నా సినిమా అని అనుకుని ఫీల్ అయ్యే హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి ఓ ఫిల్మ్ అవుతుంది. ఈవెన్ వెంకటేశ్వర గారు ఇంత ఫుటేజ్ని స్మూత్గా తీసుకొచ్చి మన ప్రాపర్గా అసలు కథలో ఎక్కడ ఏది ఎంత స్వీట్ డ్రైవ్ లాగా ఉంటుంది, అంత బాగా చేసిన ఎడిటర్ కానివ్వండి, నా లైక్ సౌండ్ ఎఫెక్ట్స్ మీకు నైలింగ్ సౌండ్కి బా ఒళ్ళు సరాలు, నార్మల్గా థండర్ పడిన దానికంటే థండర్ వచ్చిన సౌండ్కి భయం ఎక్కువ ఉంటుంది. సో లైక్ ఆ సౌండ్ అనేది ఎప్పుడు మనిషి డ్యాన్స్ ఆడాలన్నా సౌండ్ కావాలి, భయపడాలన్నా సౌండ్ కావాలి, లేదా ఆనందపడాలన్న కలగజేయడానికి కూడా సౌండ్ కావాలి. అందువల్ల ఆ సౌండింగ్ కోసం స్పెషలిస్ట్ ఆయన సచిన్ అని ఆయన తీసుకోవడం, ఇలాగ టెక్నీషియన్స్ అందరూ చాలా ఇష్టపడి పర్టికులర్గా ఇలాంటి జానర్ సినిమాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మిగిలిన సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఇలాంటి జానర్ మూవీస్కి ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో ట్రైలర్ చూసినప్పుడు కానివ్వండి, సాంగ్స్ చూసినప్పుడు కానివ్వండి, మాకు అర్థమైపోతుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది అని చెప్పేసి. సో మీకు ఫస్ట్ వచ్చిన ఫీడ్బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఏమొచ్చింది సార్? పాపం తమన్ గారిని బాగా ఇబ్బంది పెట్టాం, బాగా ఇబ్బంది పెట్టాం, బట్ హీ వాజ్ సో బిజీ, చాలా సినిమాలు కంటిన్యూషన్ తొలి ప్రేమ అది ఇది ఇది అన్నీ జరుగుతున్నాయి, బట్ ఈ స్టిల్ ఆడియో ఫంక్షన్ కూడా రాకుండా తనే మిక్సింగ్ థియేటర్లో డాల్బే మిక్సింగ్ థియేటర్లో కూర్చొని, లేదు బ్రదర్ ఇది నా సినిమా, నువ్వు సినిమాని 100 సార్లు చూస్తే నేను రోజుకు 100 సార్లు చూస్తున్నాను, నా బేబీ ఇది, ఐ వాంట్ టు షో వాట్ ఈస్ డిఫరెన్స్ ఇన్ తమన్స్ మ్యూజిక్ ఇన్ యాజ్ అ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అరుంధతి చేశాను, అరుంధతి బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన, లైక్
మ్యూజిక్ డైరెక్టర్ వేరైనా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈయన వర్క్ చేస్తున్నారు యాజ్ అ కంపోజింగ్ అసిస్టెంట్గా అన్నారు. సో హీ వాంట్ టు షో కొత్తగా నేను చేద్దాం నేను యాక్చువల్గా హీ ట్రైడ్ అ లాట్ ఐ థింక్ కొన్ని అవతల కంట్రీస్ నుంచి కూడా ఆర్కెస్ట్రాని పిలిపించి చేద్దామని అన్ని ప్లాన్స్ కూడా చాలా చాలా హీ డిడ్ దిస్ హోంవర్క్ సచ్ ఏ హోంవర్క్ ఎందుకంటే ఇంత పెద్ద హాల్లో సౌండ్ చేస్తే ఇలాంటి సౌండింగ్ అనేది వస్తే కనుక అది ఎలా ప్రతిధ్వనిస్తుంటే కనుక సచ్ ఏ వైబ్రేషన్స్ విల్ కమ్ ఇన్ థియేటర్ దే డిడ్ ద హోంవర్క్ అంటే వాళ్ళకి తెలిసిన విద్యని వాళ్ళు కొత్తగా ఎలా ప్రయోగించగలమనే దాన్ని విశ్వప్రయత్నం చేసిన సినిమా తమన్ అండ్ దట్టు తమన్ మాస్టర్ ఇన్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా అద్భుతంగా ఒక సీన్ ఎన్హాన్స్ చేయడానికి దానికి ఇవ్వాల్సిన బలం ఇవ్వడానికి అన్నిటికి హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద టీజర్ రిలీజ్ చేస్తున్నాను నా బ్రదర్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా అండ్ ఐ వాంట్ టు డూ దట్ హ్యామర్ థీమ్ అని హీ మేడ్ ఇట్ మీరు గమనించారు లేదా టీజర్ అగైన్ యూ గో ఫర్ టీజర్ హీ స్టార్టెడ్ విత్ ఎన్ అ సౌండ్ హ్యామర్ సౌండ్ తోటి ఒక బీట్ స్టార్ట్ చేసి హీ విల్ ఫినిష్ అప్ ద బీట్ అలాంగ్ విత్ ద నెయిలింగ్ షాట్ అగైన్ చూడండి మళ్ళీ హ్యామర్ థీమ్ అని టీజర్లో అతను ఒక స్ట్రోక్ స్టార్ట్ చేస్తాడు ఒక స్ట్రోక్ ఎక్కడ స్టార్ట్ చేస్తాడో ఆ స్ట్రోక్ ఫినిషింగ్ స్ట్రోక్ అనేది ఆ నెయిలింగ్ టైమింగ్లో పడుతుంది అంటే రివర్స్లో వర్క్ చేసుకుని వచ్చి ఆ బీట్ అక్కడ పడాలన్నట్టుగా అతను రివర్స్లో వర్క్ చేసుకొచ్చి ప్రిపేర్డ్ థీమ్ లైక్ హ్యామర్ థీమ్ అని రెడీ చేసి ఇలా ప్రజెంట్ చేశారు దట్స్ ఫస్ట్ క్యూరియాసిటీ ఆడియన్స్కి పోస్టర్ తర్వాత వస్తున్నటువంటి టీజర్ అనేది అంతే ఇది ఇవ్వాలని అండ్ దెన్ హీ డిడ్ ద హోంవర్క్ ఎంటైర్ ఫిల్మ్కి ముందుగా ఆర్ఆర్ చేయడానికంటే ముందు ట్రైలర్ని టీజర్లోనే మీరు చాలా రకాల కోణాలను చూపించారు మ్యూజిక్ తర్వాత కొంచెం టెన్షన్ పెట్టే విధంగా తర్వాత ఇంకొంచెం భయపడే విధంగా లాస్ట్లో చూస్తే అనుష్క గారు చెప్పినట్టుగా ఇలా కొట్టుకోవడం సేమ్ ట్రైలర్ అది నిజంగా డిఫరెంట్ గా అనిపించింది సార్ టీజర్నే మీరు చాలా అద్భుతంగా రిలీజ్ చేశారు అన్ని రకాలు అందరు హోంవర్క్ తమన్ గారు మన మది గారు టుగెదర్ డిస్కస్డ్ అండ్ వంశీ గారు ఆయన ఇన్పుట్స్ ఇచ్చి చాలా మంచి ఐ మీన్ ఫస్ట్ లుక్కే ఇలా వెళ్ళబోతుందంటే ఇలా ఉండాలి ఈవెన్ జ్ఞాన్వేల్ రాజా గారు సపోర్టెడ్ అస్ మీన్ దీంట్లో ఇలా ఉంటే బెటర్ అండ్ ఇట్స్ ఐ టోల్డ్ యూ అగైన్ ఇట్స్ అ టీమ్ వర్క్ బట్ అందరూ మా స్వీటీ మా అమ్మాయి మా అమ్మాయి మా ఈ సినిమా ఇలా ఉండాలి మన సినిమా నేనేదో డబ్బులు తీసుకుంటున్నాను పనిచేశాను వెళ్ళిపోయాను నా పని నేను వచ్చినప్పుడు అప్లై చేస్తాను అర్ధరాత్రి రెండింటికి కాల్ చేస్తారు రవి గారు అశోక్ గారు మనం ఇక్కడ ఇలాగ ఒక చిన్న ఆర్చ్ ఒకటి పెట్టుకుంటే ఇంకా కిక్ ఉంటుందేమో ఏదైనా షార్ట్స్కి వాటికి యూజ్ అవుతుందేమో అని అటువంటి నిన్న మీరు ఇంటర్వ్యూస్లో వాటిలో వచ్చి ఉంటుందేమో సహజంగా ఒక 45 రోజులు షూట్ ఉంది ఒక సెట్లో మేము 20 రోజులు చేసిన తర్వాత ఇప్పుడు ఏం బ్లాక్ పెట్టాలి అని ఎత్తుక్కుంటుంటాం నో నాకు మాకెప్పుడు ఇంకా బ్యాలెన్స్ మిగిలిపోయిందేమో భాగమతి బంగ్లాని ఇంకా నేను బాగా షూట్ చేసుకోలేకపోయాను నాకు ఇంకా ఫీల్ ఉంది అన్ని ఎన్ని యాంగిల్స్ ఉన్నాయంటే అన్ని అద్భుతమైన ఇంకా అక్కడ ఉండొచ్చు కదా ఇక్కడ ఉండొచ్చు కదా బట్ వీ కాంట్ దానికి సర్టన్ లిమిటేషన్స్ లెవెల్స్ ఉన్నాయి అంత గొప్ప ఇది ఇచ్చారు మీకు ట్రైలర్ సేమ్ ట్రైలర్వే మీరు టీజర్ని ఎంత కిక్గా తీసుకొచ్చాము ట్రైలర్ కూడా అదే ఒక కథ చెప్పాము కథ ట్రైలర్లో కథ చెప్పేశాం ట్రైలర్లోనే కథ అంతా ఉంది దాన్ని మేము ఎలా ఎగ్జిక్యూట్ చేసామనేది మాత్రమే కదా మీరు స్క్రీన్ మీద చూడబోతున్నారు దాన్ని ఇంకా ఎంత గొప్పగా సో ట్రైలర్ మేకింగ్ కూడా మీకు అలా వెళ్తూ వెళ్ళి ఆల్ ద కలర్స్ లవబుల్ పేర్ ఒక ఎమోషన్ ఒక అగ్రెషన్ లైక్ అన్నీ ఉన్నాయి మీరు దాంట్లో గమనించారు లేదా అదే నిన్న ఇందాక కదా మాట్లాడుతా మన డిక్షనరీలో హారర్ అంటే భయం కానీ మన తెలుగు సినిమా మన భారత సినిమా డిక్షనరీలో హారర్ అంటే దయ్యం కామన్ లైఫ్లో కూడా బోల్డ్ అంత హారర్ ఉంటుంది రోజు రెగ్యులర్గా సీరియస్ చెప్పాలంటే ఒక కామన్గా చీకటిగా ఉన్న గదిలోకి వెళ్ళాలి చీకటి గదిలో వెళ్ళాలంటే లోపల మనిషి నన్ను కొట్టడానికి ఉన్నాడా లేకపోతే ఏదన్నా నేను విషపురుగు దొక్కుతానా లేకపోతే నిజంగానే మీరు అన్న దయ్యం ఉందా లేదా ఇంకేదైనా ఎక్స్ట్రా పవర్ ఉందా లేదా పైన సీలింగ్ ఫ్యాన్ ఒకటి తల మీద పడుతుందా బోలెడన్ని ఆలోచన తండ్రి ఇట్స్ అకార్డింగ్ టు యువర్ ఇమాజినేషన్ ఇట్స్ అకార్డింగ్ టు అందుకే ప్రపంచంలో ఎవడ ఏదంటే చీకట్లోకి వెళ్ళడానికి భయపడతాడంటే చీకటిని చూసి భయపడట చీకటి వెనక ఏముందని భయపడతాడట చీకటి వెనక ఉంది ఏమని భయపడతాడంట చీకటి వెనకాల ఏముందని తెరవడానికి వెళ్ళిన వాడే సక్సెస్ అవుతాడట చీకటిని దాటి వెళ్ళిన వాడే సక్సెస్ అవుతాడట ఇది కాదు మీరు చూస్తున్న ప్రపంచం ఇది కాదు దాన్ని దాటి ఇంకోటి ఉంటుంది అనేది దట్స్ ఆల్ ద గైస్ హూ ప్రూవ్డ్ ఇట్ నిజం చిమ్మ చీకటి బాగా బ్రిటిష్ మనల్ని వదిలిపోతుందా అని ఒక భయంకరమైన చీకట్లో ఉన్నప్పుడు గాంధీని వాడు తొరుచుకొని ఆ చీకటి అవతల ఇంకోటి ఉందిరా అని చూడగలిగాడు కాబట్టి ఈజ్ ద హీరో ఈజ్ ద హీరో సో అలాగా మన అనుమానాలే
పెద్దవాళ్ళ మన డౌట్లు మన కన్ఫ్యూజన్స్ దాన్ని బ్రేక్ చేస్తే కదా అవతల వాట్ ఈస్ దేర్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది నేను ఇంట్లో ఇంటికి వెళ్ళిపోతానంటే కదా నువ్వు ట్రాఫిక్ దాటిన తర్వాత ఇంకా ప్రశాంతంగా పరిగెత్తొచ్చేమో జస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ ఓపిక పట్టాలి అంటారు కదా సహనం పట్టాలి దా అది దాటి అంత ధైర్యం చేయాలి దట్స్ ద గట్స్ అంటారు కదా ఇప్పుడు ఇలాంటి కథ తీసుకునేటప్పుడు ఎవరైనా ఏ హీరోయిన్ అని ఆలోచిస్తారు కదా అవునా మొత్తం నా భుజాల మీద మొయ్యాలా నూనూ భుజం మీద మొయ్యటానికి నేను ఒకసారి ప్రిపేర్ అయితే కనుక దాన్ని తీసుకెళ్ళి అవతల పడేయాలా పడేయగలనా లేదా అంతవరకే ఆలోచిస్తాను స్వీటీ ఒక బరువు ఎత్తి భుజం మీద పెడితే నేను ఈ గడప దాటి ఆ గడప అవతలకు పడేయగలనా లేదా అన్న ఒక ధైర్యం ప్రిపేర్ అయిపోతే ఎస్ రెడీ ఇవ్వండి అది అని చెప్పి నేను అంటాం ఏ మనిషి అయినా ఇంత బరువు నేను 100 కేజీలు మొయ్యగలను 150 కేజీలు మొయ్యాలి 150 కేజీలు దాటి అవతలేయగలను అన్న కాన్ఫిడెన్స్ అంటే యూ నీడ్ బేసికల్లీ యూ నీడ్ ద కాన్ఫిడెన్స్ ఎస్ నేను చేయగలను ఇది అంటే ఇట్స్ అ గట్సీ డెసిషన్ వాట్ షీ హాస్ టేకెన్ అలాంటి వాటిలో అమ్మాయి అన్ని చోట్ల సక్సెస్ అయ్యి వచ్చింది అన్ని చోట్ల సక్సెస్ వచ్చింది అలాగే భాగమతిలో కూడా ఎస్ ఒక పోస్టర్ అలాంటి పోస్టర్ కూర్చోవాలంటే అంటే మాటలు చెప్పాలంటే ఎలా వస్తుందంటే కంపారిజన్ ఉంది అది ఉంది నో నో దట్స్ ద రాయల్ పోస్టర్ ఆఫ్ ఎనీ ఎస్ మీరంతా నా కింద చెక్ ద పోస్టర్ అగైన్ మీరంతా నా కింద అనే ఒక చిన్న అది అది బాడీ ఎక్స్ప్రెషన్ కూడా ఆవిడకే సాధ్యం సార్ నిజంగా చెప్పాలంటే కూడా ఎక్స్ప్రెషన్ ఆ వే ఆఫ్ సిట్టింగ్ అంతా కూడా ఆవిడ బాడీ లాంగ్వేజ్కి ఆవిడ హైట్కి గతంలో చేసిన ఆ సినిమాలు కూడా మనం చాలా చూసాము సో ఇప్పుడు చూస్తూ ఉంటే ఏమాత్రం తగ్గలేదు అనుష్క అనేది అర్థమవుతుంది ఆ పోస్టర్లో మనకి యు ఆర్ అండర్ మై కంట్రోల్ అనే మాటని ఇప్పుడు మనం చెప్తాను నువ్వు నా కింద అనే ఒక హుందాతనాన్ని దాంట్లో రాజసాన్ని ప్రదర్శించడానికి బాడీ లాంగ్వేజ్ అవసరం ఇప్పుడు మీరు అది పోస్టర్ని అదే అగైన్ కంపేర్ నాకు నేను కూర్చునే తీరు నా సిచ్యువేషన్ బట్టి ఉంటుంది నేను కూర్చునే తీరు నిన్న సిచ్యువేషన్ బట్టి ఉంటుంది ఇఫ్ ఐఎమ్ దేర్ విత్ కొంచెం ఎల్డర్ పీపుల్తో ఉన్నాము వీళ్ళతో ఉన్నాము అంటే ఒబీడియంట్గా ఉండాలా లేకపోతే రిలాక్స్డ్గా ఉండాలా లేదంటే నేను నిర్లక్ష్యంగా ఉండాలా బికాజ్ అగైన్ ఇట్స్ మై యాటిట్యూడ్ నా యాటిట్యూడ్ డిపెండ్ అయ్యి కూర్చుంటుంది ఒకవేళ అలా కూర్చోవాలి అంటే కనుక ఆ అమ్మాయికి ఆ ప్లేస్లో ఎంత దమ్ము ఉంటే అలా కూర్చుంటుంది అనేది ఒకసారి ఊహించుకుంటే ఆ డైలాగ్ బేస్ అదే ఎస్ దిస్ ఈజ్ నా అడ్డ నువ్వెవరు నా దగ్గర మాట్లాడడానికంటే షీ విల్ బిహేవ్ లైక్ దట్ అలాగా దాని తగ్గ బాడీ లాంగ్వేజ్ని ఓన్ చేసుకొని ఇలా చేయాలి ఇలా కూర్చోవాలి ఇలా ఎస్ షీ డిడ్ ద హోంవర్క్ ఆ అమ్మాయి 5 ఏళ్లలో కథను వదిలేసిందేమో అనుకున్నాం ఆ అమ్మాయి 5 ఏళ్లలో బోల్డంత హోంవర్క్ చేసుకొని వచ్చింది ఆఫ్టర్ మళ్ళీ కూర్చొని అన్నీ జరుగుతున్నప్పుడు ఆ యాస్ ఇప్పుడు చెప్పండి మళ్ళీ కదా ఇప్పుడు అక్కడ అది వస్తుంది కదా అని మొదలెట్టగానే నేను షాక్ షీ ఆస్క్డ్ మీ సో మెనీ క్వశ్చన్స్ థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇది 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 నేను అనుకున్నాను మళ్ళీ కథలో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయేమో ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు నో షీఈస్ గెట్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈచ్ అండ్ ఎవ్రీ నాట్ ఏ 1 అవర్ 2 అవర్ పొద్దునెప్పుడో వస్తే నైట్ 8:30, 9:30, 10:30 వరకు డిస్కషన్ క్వశ్చన్ అడుగుతూనే ఉండేది ఆన్సర్ నోట్ చేసుకుంది ఇంట్రెస్ట్ నాట్ అది ఇంట్రెస్ట్ కాదండి అది ప్రిపరేషన్ సినిమా కథలు ఏంటంటే సహజంగా ఒక ముందు సీన్ ఏంటి తర్వాత సీన్ ఏంటి మధ్యలో నేనే ఈ సీన్కి ఎలా ప్రవర్తించాలి ఇది మామూలుగా మీకు ఆర్టిస్ట్గా మీకు ఉండే ఇప్పుడు నేను ముందు అడగబోయే క్వశ్చన్ ఏంటి అందులో అతను రియాక్ట్ అయితే కనుక నేను ఇవ్వబోయే కౌంటర్ ఏంటనేది యూ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ మీరు ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఇంకా అలర్ట్ అవుతారు మీరేంటి ఈ మాట మిస్ అవ్వకూడదు ఈ మాట రావాలి ఈ మాట రాకూడదు అని నేను ఇప్పుడు మీకు బంధనాలు పెడితే కొన్ని మీరు ఎస్ అనే మాట అవునా అనే మాట లేదా ఇలాంటివి వాడకూడదండి అని నేను కొన్ని మీరు రూల్స్ పెట్టాను అనుకోండి దెన్ మీ మైండ్ ఎలా ఉంటుంది యాంకరింగ్ చేసేటప్పుడు దానికి ప్రిపరేషన్ బట్ యూ కెన్ డూ చేయగలుగుతారు ఎందుకంటే మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి చేయగలుగుతారు కానీ దానికన్నా ఒక ప్రిపరేషన్ ఉంటుంది అలాగా ఈ ముందు షాట్కి ఈ తర్వాత షాట్కి ఒక చిన్న బ్రిడ్జ్ ఈ షాట్ ఇప్పుడు ఈ షాట్లో నేను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గ్రాఫ్ తీసుకోవాలి హౌ టు రియాక్ట్ అదే దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలన్న దానికి ఆ అమ్మాయి పడిన ప్రిపరేషన్ నాకు తెలుసు బికాస్ నేనే దానికి ప్రత్యక్ష సాక్షి అశోక్ గారు ఇక్కడ ఇది తగ్గుతుంది కదా అని అడుగుతుంది నాకు తెలుసు ఆ అమ్మాయి తగ్గాలని తెలుసు అంటే అడగటం ఆ అమ్మాయి మర్యాద తగ్గాలి అని చెప్పడం నా మర్యాద డెఫినెట్లీ అంతే చేసి చూపిస్తుంది
మీరు ఒక సీన్ ఎలా అయితే రావాలి అని మీరు అనుకుంటారో ఆస్టేజ్ గా దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా అలా దిగిపోతుంది అన్నమాట. సీన్ ఏంటంటే సినిమానే అలా చేస్తుంది. మీరు ఎలా సాటిస్ఫై చేస్తారు ఆ సిచ్యువేషన్ లో? అబ్బా మనకి మూవీ చాలా ఈజీగా అయిపోతుంది, నాకు ఇబ్బంది లేదు అని అనుకున్నాను. అని కాదు, అమ్మాయి పడే కష్టం కూడా ఉంటుంది కదండి. పదేళ్ళు షీస్ ఎంజాయింగ్ ద స్టార్డమ్. ఒక స్టార్డమ్ కొత్తగా వస్తేనే, ఇప్పుడు వచ్చిన స్టార్డమ్ కొత్తగా వస్తేనే రియాక్ట్ అవుతున్న మనుషుల గురించి మనం చూస్తూనే ఉన్నాం. బట్ 10 ఇయర్స్ చేసిన తర్వాత మనుషులు ఎలా ఉంటుంది, చిన్న రిలాక్సేషన్ ఉంటుందా, లేకపోతే హౌ షీ బిహేవ్స్, నేను ఆవిడని హౌ టు ఆవిడని మన కథకి ఎలా సింక్ చేసుకుంటూ నేను తెచ్చుకోవాలని నేను ఆలోచిస్తుంటే, లైక్ పొద్దున్నే ఫ్రెష్గా ఒక వైట్ పేపర్లా వచ్చేది ఓ రావడానికి, నాకు కనిపించడానికి వైట్ పేపర్లా వచ్చేది. మనం ఫోటోస్టాట్ మిషన్లో పెడితే ఫోటోస్టాట్, జిరాక్స్ మిషన్లో పెడితే జిరాక్స్ అన్నట్టు ఉండదు. బట్ షీ డిడ్ ద హోంవర్క్ చాలా గొప్పగా. ఒక మనిషికి అంత డెడికే, అంటే ఎవడైనా ఒకడు పైకి వచ్చాడు అంటే ఊరికి నేను పైకి రాడు అని చెప్పిన అంటారు. అతని దగ్గర ఏదో ఒకటి ఉంటుంది, ఆ ఏదో ఒకటి అతన్ని గ్యారంటీగా పైకి తీసుకొస్తుందని అంటారు. డెడికేషన్, పిచ్చ డెడికేషన్ అంటే ఇంకా మళ్ళీ ఒక 10 నిమిషాలు వదిలేసి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ ఆలోచించుకున్నాను. చాలా కొద్దిపాటి ఆర్టిస్టుల్లో ఉండేటటువంటి ఉత్తమ లక్షణం అంటారు దాన్ని, ఉత్తమ లక్షణం అంటారు. 10 సార్లు మనం చెప్పి అరిచి చెప్పి చేసినా కానీ మైండ్కి తీసుకోవటం వేరు, మైండ్ని నేను దీంట్లో ఉన్నానని ప్రిపేర్ అయ్యి వచ్చిన మనిషికి ఇచ్చే టిప్స్ ఇంకా ఎక్స్ట్రా ప్లస్ పాయింట్స్ అవుతాయి. వెరీ రేర్లీ దట్ ఆ లక్షణం అనేది వెరీ రేర్గా ఉంటుంది ఆర్టిస్ట్కి ప్రధానంగా కావాల్సిన లక్షణం. బికాజ్ బేసికలీ నేను డాన్సర్, నేను డాన్స్ చేసే ముందు ఈ అభినయాన్ని ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ చేయాల్సింది ఇలాగా, దాంట్లో నేను ఇంత పవర్ఫుల్ మూమెంట్ వేస్తున్నాను, ఈ మూమెంట్కి ఈ స్ట్రెంగ్త్కి తగ్గట్టుగా నా ఎక్స్ప్రెషన్ మారాలి, ఇది నేను హోంవర్క్ చేసుకుంటే కానీ వర్కౌట్ అవుతుంది. అది ఎంత అన్నీ బ్యాలెన్స్ చేసే టైమింగ్ సెన్స్ అంటారు దాన్ని, అన్నీ ఒక్కసారిగా అది పనిచేయాలి. ఆ గెటప్, ఆహార్యం జారకూడదు, బాడీ ప్రాపర్గా అంటే కనుక ఆ దమ్ము గాంభీర్యత దిగకూడదు, బాడీ లాంగ్వేజ్ ఫిక్స్ అవ్వాలి, డైలాగ్ ఇలా నోట్లో దించాలి, కన్ను ఇలా ఏ చిన్న మూమెంట్ కూడా మిస్ అవ్వకూడదు, ప్రతి ఒక్కటి సింక్ అయితేనే అవుట్పుట్, మీరు అనుకున్న అవుట్పుట్ వస్తుంది. ఇలాంటివి ప్రత్యేకంగా ఇలాంటి సినిమాలకి బాహుబలికి ఎంత కష్టపడి ఉంటారు అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ బాహుబలితో కంపారిజన్ ఉంటున్నా, బాహుబలి ఊరికే చేశారంటే కదా, దే డిడ్ ద హోంవర్క్, అంత పెద్ద హోంవర్క్ చేసి అంత పెద్ద ఎన్హాన్స్ దాన్ని అన్ని ప్రాపర్గా సింక్ చేసి మనకి ఇస్తేనే ఆ లవబుల్ బొకే వస్తుంది. సో టైటిల్ విషయానికి వస్తే నేపాల్ ఒక రివర్ అని దానికి పేరు పెట్టి ఉందని వాళ్ళు విన్నప్పుడేమో అది మా టైటిల్ అన్నట్టుగా సౌండింగ్ కోసం పెట్టారా సార్, లేకపోతే అనుకున్న స్టోరీ అట్లా? అదే చెప్తాను, 1945 దాకా నేపాల్ కూడా మన దేశమే, అంటే నేపాల్ నది కాదు, భారతదేశంలో ఒక నది భాగమతి, భారతదేశంలో ఒక నది భాగమతి. భాగమతి నేను రివర్కే పేరు పెట్టినప్పుడు మీకు బోల్డ్ అంతమంది వెనకాల రాణులు ఎందుకని పెట్టుకొని ఉంటారని అనుకుంటున్నారు. మహారాష్ట్ర నుంచి సో మెనీ నేమ్స్ ఆర్ దేర్, మీరు ఒకసారి గో చెకిట్ భాగమతి, మహారాష్ట్ర నుంచి భాగమతి అనే పేరుతో చాలామంది ఉన్నారు. అండ్ భాగమతి నాట్ ఓన్లీ ఫర్ సౌండ్, అదే అరుంధతిలా ఉందని భాగమతి అనేది నో కంపారిజన్ లైక్ దట్. మీరు అరుంధతి సినిమా రిలీజ్ అయిన రోజు అరుంధతి అనేది మామూలుగా ఒక పెళ్లికి వాడే నక్షత్రం పేరు, హీ హ్యాస్ సంథింగ్, ఆ నక్షత్రం అనేది అలా మెరుస్తుంది, అదే దానికోసం ఆ నక్షత్రం ఉందని శ్యామప్రసాద్ గారు ఒక ఊహ పెట్టుకొని హీ హ్యాస్ గివెన్ ద నేమ్ అరుంధతి అని. ఆమె అందులో ఒక బలహీనమైన లేడీగా చేసినట్టయితే అరుంధతి అనే పేరు బలహీనమైన లేడీకే అని ఫిక్స్ అయ్యేవాళ్ళ, అమ్మాయి అందులో పవర్ఫుల్గా చేసింది కాబట్టి భాగమతి అరుంధతి. నో, భాగమతి పక్కా రీజన్ ఈజ్ దేర్ ఫర్ ద మూవీ. భాగమతి అనే ఆలోచనకి టైటిల్ పెట్టాలన్న ఆలోచనకి భాగమతి, దెర్ ఇస్ అ రీజన్, దెర్ ఇస్ అ రీజన్. చెంచల ఈజ్ ఆల్సో యునిక్ నేమ్, చెంచల మీరు సహజంగా అక్కడ తక్కువగా వినే పేరు. సో ఇందులో చూస్తే భాగమతి సినిమాలో అనుష్క జ్యువెల్ రోలా సార్, లేకపోతే ఒకే అమ్మాయిని రెండు రకాలుగా? షీస్ యాక్టింగ్ యాజ్ అన్ చెంచల, ఐఎస్. ఓకే, సో ఒకటే రోల్ ఆ అమ్మాయి ఆ భాగమతి దాంట్లోకి వెళ్తే అలా అయ్యారా? షీస్ యాక్టింగ్ యాజ్ చెంచల, ఐఎస్. ఓకే, సో అంతే మిగిలిన విషయాలు చాలా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాలి. లేదు, మంచి సినిమా, చాలా కష్టపడి మేము కష్టపడి చేసాం కాబట్టి మీ సినిమా చూడడానికి కూడా అడగడం తప్పవుతుంది. అంత కష్టపడాలి అంటే కనుక కంటెంట్ అంత స్ట్రాంగ్గా ఉండాలి, అంత స్ట్రాంగ్గా అంత మనసుకు నచ్చితే కానీ అందరూ అంత మనసు పెట్టి చేయరు. సో ఒకే ఒక్క మాటలో క్లారిటీగా చెప్పాలంటే కనుక ఇంతమంది ఇష్టపడి చేశారు సినిమా అంటే కనుక సంథింగ్ ఇస్ దేర్ ఇన్ దాట్.
అశోక్ అప్పటికి ఏమీ కాదు. అశోక్ యాక్చువల్గా సుకుమారుడు అయిపోయిన తర్వాత సుకుమారుడు ఓకే అనుకున్న సినిమా బాహుబలి చేస్తున్నా. డైరెక్టర్ ఇప్పుడు అంటే కనుక ఇలాంటి ఫార్మాట్ లో ఉండాలని మాత్రమే అనుకోనండి. నేను అన్ని రకాలు ట్రై చేశాను. సుకుమారుడు పిల్ల జమీందారు సుకుమారుడు అనేవి వాట్ యు ఆర్ మిస్సింగ్, మీరు మీ నిజ జీవితంలో మిస్ అవుతున్నటువంటి ఒక వాల్యుబుల్ థింగ్స్ని అందించడానికి ప్రయత్నం చేశాం. భాగమతి మీరు అదే నేను అంటున్నాను, సినిమా థియేటర్ లోపలికి వెళ్ళడానికి ముందే మీరు ఊహించేసుకుంటున్నారు అంటున్నాను. జస్ట్ గో ఇన్ టు ద థియేటర్, థియేటర్లో నుంచి దాటి బయటకు వచ్చేటప్పుడు హౌ యూ ఫీల్ ద, అది నిజమైన నిర్ణయం అవుతుంది. సో పిల్ల జమీందారు థియేటర్ లోపలికి వచ్చే ముందు అసలు మీరు అనుకొని రారు కదా. వెరీ యూనిక్ కాన్సెప్ట్, యూనివర్సల్ కాన్సెప్ట్. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా కలకట్టాలో బారేసినా చేయొచ్చు, బాంబేలో చేసినా చేయొచ్చు, ఎవ్రీవేర్ ద ఇష్యూ వస్తే, ద కంటెంట్ వస్తే, ఆ కాన్సెప్ట్ ఉంది. సో అందులో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా అశోక్ ఇది అప్రోచ్, ఇది రీచ్ అవుతాడా అది ఆలోచన తీసేసేయండి అని అని అదే అంటే. ఆ రోజు అమ్మాయి కూడా అదే ఆలోచించుకుంటే డెఫినెట్గా నిన్న పొజిషన్కి సినిమా చేసేది కాదు కదా. ఈ కథని ఒప్పుకున్నారు తను అంటే కనుక దానికేదో భయంకర గట్టి రీజనే ఉంటుంది కదా. సో యువి క్రియేషన్స్ గురించి ఫైనల్గా చెప్పండి సార్. యువి వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్, సినిమా తప్ప వేరే ఆలోచన లేదు. సినిమా 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 అండ్ సినిమా 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 అంతే, దాంట్లో ఇంకేం ఉండదు. సో ఒకళ్ళు తయారు చేయడానికి, ఒకళ్ళు ఎలా నడిపించాలన్న దానికి, ఒకళ్ళు ఎలా దాన్ని ప్రాపర్గా లాంచ్ చేయాలన్న దానికి పక్కా ప్లానింగ్స్ తోటి అందరినీ చక్కగా ఉపయోగించుకుంటూ అందరు టెక్నీషియన్స్ని ఎంత పెద్ద, డెఫినెట్గా దీని వెనకాల ఖచ్చితంగా ఒక మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఉండి ఉంటారని నేను అనుకుంటాను. ఎప్పుడు వాళ్ళ సినిమాలు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మూవీస్ సక్సెస్ అవ్వడానికి కారణం వాళ్ళు దాని గురించి పడే తపన. నేను 8 రోజులు ఒక డాల్బే మిక్సింగ్లో పడుకొని అక్కడే కూర్చొని తినటంలో నా స్వార్థం ఉంది. బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ వంశీ గారు కూడా అక్కడే కూర్చొని అక్కడే ఇది చేయటం అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం అనమాట. అలాగే కూర్చొని అలాగే చూస్తూ అలాగా బాగుంది సార్ ఇక్కడ మార్చాలి, ఇలాంటి హెల్దీ ప్రాపర్ ప్రొడ్యూసర్స్ అని బిడ్డ సొంత బిడ్డ వాళ్ళు డబ్బులు పెడుతున్నా ఉందని సార్ ఇది ఎంతో ప్యాషన్ ఉంది, ఇది చేద్దామా, ఇది అవసరం ఉందా అంట. లేదు సార్ అశోక్ గారు కావాలి, అవసరం ఉంటుంది, అవసరం ఉంటుంది, మీరు కాంగ్రెస్ వాళ్ళకి మీరు కానివ్వండి, మీరు కానివ్వండి సార్, మంచి సినిమా చేయండి సార్, మంచి సినిమా చేయండి సార్, డబ్బులు ఇలాగా వెరీ రేర్గా ఉంటారు. ప్రొడ్యూసర్ ఎప్పుడు కమర్షియల్గా ఆలోచించుకొని, నాకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు తర్వాత అంత మంచి అంత అంటే సినిమానే ఇంక వేరే ఏం లేదు, సినిమా చెప్తుంది సమాధానం అని చెప్పి కూర్చునే వాళ్ళని వెళ్ళిన చూసారు. రిలీజ్ ఒక 6 నెలలు లేట్ అవుతుంది, పర్లేదు మనం అన్ని సీజీలు అన్ని ప్రాపర్గా అయ్యి అన్ని లాంగ్వేజ్లోనే అంత గొప్పగా ప్రజెంట్ చేయండి సినిమాని. సో సినిమా మంచి సినిమా, పైరసీ లాగా చూడకుండా వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి ప్రామినెంట్ ఒక మంచి ప్రాపర్ టెక్నికల్ హై వాల్యూస్ ఉన్నటువంటి సినిమాని సినిమా థియేటర్లో చూడండి. ట్రైలర్ ఎంత గూస్ బంప్స్ ఇచ్చిందో సినిమా కూడా అంతకంటే ఎక్కువ థ్రిల్, నేను స్క్రీన్ ప్లే వంటే థ్రిల్లర్ ఇది, మీరు డెఫినెట్గా ఆ థ్రిల్ ఫీల్ అయ్యి థియేటర్ నుంచి బయటకు వస్తారు, దట్స్ మై అష్యూరెన్స్. ఎందుకంటే ఇది ఒక్క నా ఒక్క నిర్ణయం కంటే కూడా టీమ్ వర్క్తో చేసిన మూవీ, హెవీ హెవీ వాల్యూస్ ఉన్నాయి. జస్ట్ చెక్ ఇన్, అశోక్ టచ్ అనేది ఉంటుంది దాంట్లో ఖచ్చితంగా, అశోక్ ఏదో ఒక బట్ దాన్ని చెప్పే తీరులో కొత్తగా చెప్పాలని ప్రయత్నం చేశాను స్క్రీన్ ప్లే వైజ్గా కానీ. దానికి అందరు ఇంతమంది నాతో పాటు ఈ 2 ఏళ్ళు ఆళ్ళు సహనం బట్టి ఎంతే గొప్పగా సినిమాని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినటువంటి టెక్నీషియన్స్ అందరికీ కృతజ్ఞతలు. సినిమా నాది, నేను చేస్తాను, నేను నిలబడతాను, అలా పోస్టర్ పెట్టి ఇది భాగమతి అడ్డా అని చెప్పి చెప్తాను చూసారా, నిజంగానే భాగమతి అడ్డా ఇది. అనుష్కకి ఆ క్రెడిట్ అంతా వెళ్తుంది. సో టైలర్ని చూసో లేకపోతే టీజర్ని చూసో మనం ఎన్నో ఊహించుకుంటాం, అవన్నీ ఊహించుకోవడానికి వీలు లేదు అనేసి ఖచ్చితంగా డైరెక్టర్ గారు చెప్తున్నారు. ఏదన్నా అంటే ఒక సినిమా గురించి మనం ఏదన్నా టైలర్ రిలీజ్ అయిందంటే ఈ సినిమా ఆ దాని రిలేటెడ్ దీని రిలేటెడ్ మాట్లాడుకుంటారు, అలా మాట్లాడుకునే అవకాశం ఏమాత్రం లేదు. ఖచ్చితంగా భాగమతి సినిమా గురించి తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే, అదర్ మాట విషయం. డైరెక్టర్ గారు చెప్పిన విషయాల్ని బట్టి చూస్తే మూవీ 26th ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చూడాలని చెప్పేసి క్యూరియాసిటీ నాకైతే పెరిగిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ మూవీ, మీ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.